అలుముకున్న చీకట్లు దాటి వెలుగులు విరజిమ్ముతున్న కొందరి జీవితాలను చూద్దాం. నా పేరు పేరబతిని హేమలత. నా పేరు వరుణ్. నా పేరు కోసిరి శ్రీనివాసరావు. మాది భువనపల్లి. నా పేరు సుజాత అండి. నా పేరు సోసుగుణమ్మ. ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్రలు, ఈ ప్రజలు మన చుట్టూ ఉన్నారనే విషయాన్ని గత పాలకులు మర్చిపోయారు. ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు నార్మల్ స్కూల్లో చదువుకున్నాను. నాకు మధ్యలో కంటిసూపు తగ్గిపోయింది. మా అమ్మ మా నాన్న కూలి పనికి వెళ్తారు. ఆర్థిక పరిస్థితి వల్ల మా అమ్మ వాళ్ళు చిన్నతనంలోనే నాకు పెళ్లి చేశారు. భర్త పోయిన తర్వాత ఇద్దరు పిల్లల్ని బతికి అంటే కష్టమే కదా. ఆడ మనిషి కమ్యాంగల్ దగ్గరికి వెళ్ళి నోట్ రాసి తెచ్చుకుని మేము వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే అది మేము తోలేటప్పటికి ముందు ముందు వాడటం వల్ల ఆ స్వామి వేసిన రేటు తీసుకుని మాకు వడ్డీలు అసలు వచ్చేదానికి దానికి సరిపోయి మాకు అలా వెళ్ళేది. నేను ఒక్కదాన్ని ఇల్లు కనిపెట్టుకొని ఇది కాసుకొని తాగుతున్న బొంకులో కూర్చొని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కాలాలు దాటి ప్రజలందరి భాగస్వామ్యాన్ని ఓ వ్యక్తి సరైన దారిలోకి మళ్లించి జీవితాల్లో చిరునవ్వులు విరబోయించాడు. ఇప్పుడు పెన్షన్ డబ్బులు 3000 వస్తున్నాయి నాకు. వికలాంగుల పెన్షన్ 3000 పెట్టేసి బుక్స్ బ్రెయిల్ బుక్స్ కొనుక్కొని చదువుకుంటున్నాను. ఆట చెడిపోతే 8000 కావాలా. వాహన మిత్ర 10000 ఇస్తున్నారు. అది ఆ డబ్బులు ఇచ్చిన వల్లే మాకు సంతోషం. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరి నేను వెళ్ళి అమ్మా పింఛన్ ఇస్తున్నానులే అని లేపితే అప్పుడు నిద్ర మంచం లేసి ముందు నిద్రలేసి నా ముఖమే చూసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మాకు ఈ రైతు భరోసా పడుతుంది కదా. సంవత్సరానికి వచ్చి 13000 చిల్లర పడుతుంది కదా స్వామి. మాకు ఈ 3 సంవత్సరాలు బట్టి అమౌంట్ అందుతుంది. పెట్టుబడి మీద మాకు ముందు ముందు డబ్బు పడుతుంది కాబట్టి పెట్టుబడికి ఇబ్బంది లేదు మాకు. తోడుగా 10000 వచ్చింది. 4000 తీర్చుకున్నాను. ఇంకా 6000 తీర్చుకోవాలి. మాకు మంచి పని పథకాలు పెట్టాను. మంచిగా జరిగింది. పాదయాత్రలు తన చేతిని పట్టుకున్న వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వదిలిపెట్టలేదు. మీరు ఎప్పటికీ తెల్లగా ఉండాలన్నా, మాకు ఎప్పటికీ తోడుగా ఉండాలన్నా. ఈ విరబూసిన చిరునవ్వులు మాట తప్పని మన జగనన్న పాలనకు గీటురాళ్ళు. నిలబడ్డాడు పేదవాడురా